ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ హైటెక్ కమ్మాయి తెలుగు లాక్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు ఏంటంటే నేను హిమాలయ నీమ్ ఫేస్ వాష్ గురించి రివ్యూ చేయబోతున్నాను. చాలామందికి హిమాలయ ఫేస్ వాష్ గురించి ఐడియా ఉంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను రివ్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్లో చాలా వరకు ఎక్కువగా పింపుల్స్ వల్ల చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. పింపుల్స్ వల్ల, పింపుల్స్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన వస్తుంటాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకా వస్తుంటాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఈ పింపుల్స్. ఏంటంటే వాళ్ళ స్కిన్ ఎప్పుడు జిడ్డు కారుతూ ఉంటుంది అనమాట. స్కిన్ ఎప్పుడైతే మన ఫేస్ మీద జిడ్డు స్ప్రే అవుతుందో ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి పుట్టుకొస్తాయి అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే హిమాలయ ఫేస్ వాష్ అన్నమాట. ఇది చూపిస్తున్నాను కదా, మీకు అనిపిస్తుందా? ఈ ఫేస్ వాష్ ఏంటంటే పింపుల్స్కి ది బెస్ట్గా మనకి యూజ్ అవుతుందన్నమాట. పింపుల్స్ ఉన్న ఎవరైనా సరే హిమాలయ ఫేస్ వాష్ ఆసమ్గా యూజ్ అవుతుంది. చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా మీ పింపుల్స్ని క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకే నేను ఈరోజు హిమాలయ గురించి రివ్యూ చేయబోతున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ అన్నమాట. ఇది చిన్న ప్యాక్ అన్నమాట. దీనిది 50 ml అన్నమాట. ఇది కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఉంది కదా మనకి నీమ్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది నీమ్ అన్నమాట, అంటే మనకి వేపాకులతో తయారు చేసిందనమాట. వేపాకులు అంటే తెలిసిందే కదా మనకి, మన ఫేస్ మీద ఉన్న జిడ్డుని క్లియర్ చేయడానికి, అలాగే మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని తీసేయడానికి, పింపుల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా ఇందులో టర్మరిక్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్గా ఏవైనా ఇన్ఫెక్షన్ ఫేస్ మీద ఉన్నా కూడా చాలా బాగా ఈజీగా క్లియర్ చేస్తుందన్నమాట ఈ హిమాలయ ఫేస్ వాష్. ఇది స్మాల్ అన్నమాట, ఇది చిన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మీరు స్మాల్ ప్యాక్ తీసుకోండి, మీకు బాగా యూజ్ అయింది అనిపిస్తే అప్పుడు పెద్ద ప్యాక్ తీసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా మనకి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అన్నమాట. చాలా క్లియర్ చేస్తుంది స్కిన్ మీద ఎలాంటి డస్ట్ ఉన్నా, లేదంటే డార్క్ స్పాట్స్ కానీ, యాక్నే, పింపుల్స్, ఎలాంటి ఫేస్ మీద ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి అని మీకు డౌట్ వచ్చినా, పింపుల్స్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు సోప్ అస్సలు యూజ్ చేయొద్దు. పింపుల్స్కి సోప్ అస్సలు యూజ్ అవ్వదు, ఎటువంటి ఉపయోగం ఉండదు. కేవలం ఫేస్ వాష్ వల్లే మీ పింపుల్స్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. వాటిల్లో హిమాలయ ఫేస్ వాష్ అనేది సూపర్గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా పింపుల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనకి అలాగే ఇక్కడ ఇచ్చారు ఆల్ స్కిన్ టైప్స్ అని కూడా ఇచ్చారు. మనకి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. నార్మల్ అయినా, ఆయిలీ అయినా, డ్రై అయినా, కాంబినేషన్ అయినా, ఏ స్కిన్ టైప్స్ అయినా సరే ఈజీగా ఎలాంటి డౌట్స్ లేకుండా యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి. ది బెస్ట్ అనమాట హిమాలయ ఫేస్ వాష్ అనేది. మనకి స్మాల్ ప్యాక్, మనకి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడైనా, జర్నీస్లో అయినా, మీరు హ్యాండ్ బ్యాగ్లో అయినా వేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. సింపుల్ ప్యాక్ ఫస్ట్ మీరు మీకు సింపుల్ ప్యాక్ ట్రై చేయండి. మీకు బాగా అనిపిస్తే పెద్ద ప్యాక్ తీసుకోండి. ఇది ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. లోపల ఎలా ఉందంటే గ్రీన్ కలర్లో ఉంది. మీకు అనిపిస్తుందా? గ్రీన్ కలర్లో ఉంది. జెల్లా ఉందన్నమాట ఇది గ్రీన్ కలర్లో. చాలా బాగుంది చూడటానికి, గ్రీన్ గ్రీన్గా అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం మీకు ఫేస్ మీద అప్లై చేసి నేను మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇలా స్మాల్ కొంచెం తీసుకుంటున్నాను, కొంచెం సరిపోతుంది. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మీరు మన ఫేస్ మీద క్రీమ్స్ ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసుకోండి. నీట్గా ఇలా మన ఫేస్ ఎలా అయితే మనం వాష్ చేసుకుంటామో ఫేస్ మీద, అలా మీరు ఇలా చేసుకోండి. మీకు ఇది ఎక్కువ అంటే ఏమంటారు, నురుగు వస్తూ ఉంటుంది కదా, అలా కూడా ఏం అనిపించదు. ఎందుకంటే చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అన్నమాట. మీరు జెంటిల్గా ఇలా మసాజ్ చేసుకోండి.
ఇలా మీరు ఫేస్ మొత్తం కూడా మసాజింగ్ చేసుకోండి. ఇలా మీరు ఒక 1 or 2 minutes చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న మురికి మొత్తం క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ మన ఫేస్ మీద ఉన్న డస్ట్ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో ఆటోమేటిక్గా పింపుల్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. దీంట్లో మనకి ఇంకా నీమ్ ఉంది, అలాగే ఇంకోటి ఏంటంటే టర్మరిక్ కూడా ఉంది. ఈ రెండింటి వల్ల సూపర్గా మనకి పింపుల్స్ క్లియర్ అవ్వటానికి బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇది కెమికల్ యూస్ చేసిన ఫేస్ వాష్ కాదు, ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్నమాట. దీంట్లో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా బాగా వర్క్ అవుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకి. డెఫినెట్గా ఖచ్చితంగా మీరు ఈ ఫేస్ వాష్ని ఖచ్చితంగా ట్రై చేయండి. హిమాలయ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ 1-2 months నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకే నేను ఈ రివ్యూ పెట్టాను. మీరు కూడా ఎవరైనా పింపుల్స్తో బాగా బాధపడుతుంటే మాత్రం ఖచ్చితంగా హిమాలయ నీమ్ ఫేస్ వాష్ మాత్రం యూజ్ చేయండి. మీరు ఇలాగా మార్నింగు అలాగే నైట్ టైము 2 పూట్ల అప్లై చేయండి. పింపుల్స్ చాలా ఫాస్ట్గా అన్నమాట రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. నా ఫేస్ చూడండి ఎలా ఉందో, నేను టవల్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా టవల్తో ఏంటంటే రఫ్ చేసినట్టుగా తుడవద్దు, జస్ట్ ఇలా మీరు అద్దినట్టుగా ఇలా తుడిచేసుకోండి. మీ పింపుల్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఫేస్ కూడా చాలా బాగుంటుంది, టైటనింగ్గా ఉంటుంది ఫేస్ అనేది లూజ్ అవ్వకుండా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. చాలా బాగా అనిపిస్తుంది, ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా కూడా అనిపిస్తుంది నా ఫేసు. పింపుల్స్ కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతాయి. మీరు మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల యూజ్ చేయండి ఈ ఫేస్ వాష్ని. స్కిన్ చాలా ఆసమ్గా అనిపిస్తుంది అండ్ బ్రైటనింగ్గా కూడా అనిపిస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంటుంది హిమాలయ ఫేస్ వాష్. ఖచ్చితంగా హిమాలయ ఫేస్ వాష్ని ట్రై చేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి సూపర్గా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను షేర్ చేయండి, అంతకన్నా కూడా కామెంట్ చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కూడా తెలియాలి కదా, సో ప్లీజ్ మీరు కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కింద బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ అయిపోతుంది. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అందుతుంది.